మన దేశంలో తాజ్ మహల్, కుతుబ్ మినార్ లాంటి టూరిస్ట్ ప్లేసులతో పాటు దాదాపు ప్రతి స్టేట్ లోనూ కొన్ని వింతైన విచిత్రమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందుకే చిన్నప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరి భూత్ బంగ్లాల గురించి, వింత ప్రదేశాల గురించి కథలు కథలుగా చెప్పుకుని మరీ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ స్టోరీస్ లో కొన్ని కల్పితాలు ఉన్నా సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయే ప్లేసులు మాత్రం ఇప్పటికీ మిస్టీరియస్ గా, ఇంకా చెప్పాలంటే స్ట్రేంజ్ గా ఉంటూ సైంటిఫిక్ లాజిక్ ని కూడా సవాల్ చేసే విధంగా ఉన్నాయి. సపోజ్ మనిషి పుర్రెలతో నిండిపోయి ఉన్న స్కెలిటన్ లేక్ కానీ, హాంటెడ్ ప్లేస్ అయిన బాంగ్రా ఫోర్ట్ కానీ, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ని కూడా మార్చేలా ఉండే మ్యాగ్నెటిక్ హిల్ కానీ, ఇలా మనకి తెలియని చాలా మిస్టీరియస్ అండ్ ఫ్యాసినేటింగ్ ప్లేస్లు ఇండియాలో చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అలాంటి 15 స్ట్రేంజెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా నెంబర్ 15, డూమస్ బీచ్, గుజరాత్. మన దేశంలో ఉన్న మోస్ట్ హాంటెడ్ ప్లేసుల్లో ఈ డూమస్ బీచ్ కూడా ఒకటి. ఇది గుజరాత్లో ఉంది. ఈ బీచ్ రెండు విషయాలకి బాగా ప్రసిద్ధి చెందింది. ఒకటేంటంటే, ఇక్కడ ఇసుక నల్లగా ఉండడం, ఇంకా రెండోది దెయ్యాలు తిరుగుతాయి అనే నమ్మకం. నిజానికి ఒకప్పుడు ఈ డూమస్ బీచ్ హిందూ బరియల గ్రౌండ్గా ఉండేది. అందుకే ఇక్కడ స్పిరిట్స్ తిరుగుతూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ చనిపోయిన వారిని దహనం చేసినప్పుడు వచ్చే బూడిద ఈ బీచ్లోని ఇసుకలో కలవడం వల్లే ఇక్కడ ఇసుక మొత్తం నల్లగా మారినట్టు కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ తెల్లటి దృశ్యాలు, కదిలే వింత వింత ఆకారాలు కూడా చాలామంది కనిపించాయని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇవన్నీ రియల్గా జరిగాయి అని నమ్మితే, ఇంకొంతమంది మాత్రం ఫిక్షన్ అని కొట్టిపారేస్తూ ఉంటారు. ఈ డూమస్ బీచ్ చాలా పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ కావడం చేత ప్రతిరోజు ఎక్కువ మంది టూరిస్టులు వచ్చిపోతూ ఉంటారు. కానీ చీకటి పడుతున్నప్పుడు మాత్రం ఎక్కువగా మనుషులు కనిపించరు. హాంటెడ్ ప్లేస్ అనే ముద్ద ఉండడం చేత ఈ డూమస్ బీచ్ లో నైట్ ఉండడానికి ఎవరూ సాహసం చేయరు. తర్వాత నెంబర్ 14, బారా ఇమాంబరా, లక్నో. ఈ బారా ఇమాంబరా 18వ శతాబ్దానికి చెందిన హిస్టారికల్ స్ట్రక్చర్. ఇది లక్నోలో ఉన్న గ్రావిటీ ఫ్రీ ప్యాలెస్, అంతేకాకుండా వరల్డ్స్ వన్ అండ్ ఓన్లీ మిస్టీరియస్ ప్యాలెస్ కూడా. ఈ ప్యాలెస్ లో ఒక మెయిన్ హాల్, బయోలీ, మాస్క్, గార్డెన్ వంటివన్నీ ఉన్నాయి. బారా అంటే భారీ అని, ఇమాంబా అంటే దేవాలయం అనే అర్థం. సో టోటల్ గా బారా ఇమాంబరా అంటే చాలా పెద్దగా ఉండే దేవాలయం అని అర్థం. ఈ ప్యాలెస్ ని 1784వ సంవత్సరంలో 4వ నవాబ్ అయిన బారా ఇమాంబరా నిర్మించడం జరిగింది. యూరోపియన్ మరియు అరబిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ తో కన్స్ట్రక్ట్ చేసిన ఈ మాన్యుమెంట్ ని ఎలాంటి బేస్ లేకుండా కేవలం ఇటుకలతో నిర్మించారు. అలాగే ఏ విధమైన మెటల్ కానీ వుడ్ కానీ ఉపయోగించకుండా వితౌట్ పిల్లర్స్ తో ఈ బిల్డింగ్ రూఫ్ ని బిల్డ్ చేయడం జరిగింది. 50 మీటర్ల పొడవు మరియు 15 మీటర్ల ఎత్తు కలిగిన ఈ విశాలమైన కాంపౌండ్ మొత్తం అనేక రకాల డెకరేటివ్ పిక్చర్స్ తో నిండిపోయి ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో ట్రావెల్ చేయడానికి వీలుగా ఈ ప్యాలెస్ బేస్మెంట్ లోపల టన్నెల్స్ కూడా ఉంటాయి. బేసిక్ గా ఈ ప్యాలెస్ లో గ్రావిటీ అనేది పనిచేయదు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అందుకే వరల్డ్ వైడ్ గా ఎంతో మంది టూరిస్టులని ఈ ప్యాలెస్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ 13, న్యూ లక్కీ రెస్టారెంట్, అహ్మదాబాద్. చనిపోయిన వారితో కలిసి భోజనం చేసే ఫెసిలిటీ ఉన్న ఒకే ఒక్క రెస్టారెంట్ న్యూ లక్కీ రెస్టారెంట్. ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ రెస్టారెంట్ లోపల మొత్తం 26 సమాధులు ఉంటాయి. వాటి మధ్య కస్టమర్లు కాఫీ, టీ, భోజనం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా సమాధుల మధ్య భోజనం చేయడం వల్ల లక్క కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. వినడానికే చాలా విచిత్రంగా ఉండే ఈ స్టోరీ ఏంటంటే, 1950లో కేహెచ్ మహమ్మద్ అనే వ్యక్తి అహ్మదాబాద్ లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఒక చిన్న టీ స్టాల్ పెట్టాడు. ఈ టీ స్టాల్ 16వ శతాబ్దానికి చెందిన ఓ సూఫీ మాంక్ సమాధి పక్కనే ఉండడం వల్ల ఈ ప్లేస్ మహమ్మద్ కి బాగా కలిసి వచ్చింది. దాంతో షార్ట్ పీరియడ్ లోనే అతని టీ స్టాల్ బాగా పాపులర్ అయింది. జనానికి కూడా అతని టీ కొట్టు లక్కీగా మారిపోయింది. దీంతో తక్కువ కాలంలోనే ఈ చిన్న టీ స్టాల్ కాస్త పెద్ద రెస్టారెంట్ గా మారిపోయింది. దీంతో ఓనర్ మహమ్మద్ తనకి ఇంతలా కలిసి వచ్చిన గ్రేవ్స్ ని మాత్రం వదిలిపెట్టలేదు. కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉండడంతో ఆ 26 సమాధుల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాడు. ఇక కొంతమంది కస్టమర్లు అయితే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్లేటప్పుడు ముందుగా ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగి వెళితే వెళ్లిన పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్మేవారు. అందుకే తమకి ఇంత సక్సెస్ ని అందిస్తున్న ఈ లక్కీ రెస్టారెంట్ అంటే ఎంతో ఆసక్తిని చూపించేవారు. ఇలా సమాధుల మధ్యన ఉన్న రెస్టారెంట్ ఇండియాలో ఇది ఒక్కటే కావడం విశేషం. నెక్స్ట్, నెంబర్ 12, గ్రేట్ బనియన్ ట్రీ, కోల్కతా. మన దేశంలో ఉన్న అతి పురాతనమైన చెట్లలో ది గ్రేట్ బనియన్ ట్రీ కూడా ఒకటి. ఇది కోల్కతాలో ఉంది. ఈ చెట్టు దాదాపుగా 250 సంవత్సరాల వయసు కలిగి ఉంటుందని ఒక అంచనా. కోల్కతాలోని ఎంతో మంది ప్రజలు ఫ్రెష్ అట్మాస్ఫియర్ కోసం రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద తుఫానులు దాటికి కూడా తట్టుకుని మరీ ఈ ట్రీ ఎంతో మందికి నీడనిస్తుంది. కోల్కతాలోని ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ లో ఉన్న ఈ గ్రేట్ బనియన్ ట్రీ సుమారుగా 14,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.
ఇది భారతదేశంలోని అతి పురాతన చెట్టు మాత్రమే కాకుండా ప్రపంచంలోనే విశాలమైన చెట్టు కూడా. దూరం నుండి చూస్తే ఇది దట్టమైన అడవిలా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే గానీ తెలియదు అది కేవలం ఒక చెట్టు అని. ఈ అతిపెద్ద బనియన్ ట్రీని చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ట్రీ మొత్తాన్ని చూడాలంటే దాని చుట్టూ నిర్మించిన 330 మీటర్ల పొడవైన రోడ్వే ద్వారా ప్రయాణించాల్సి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11, హజరత్ కమార్ అలీ దర్వేష్ దర్గా శివపూర్. ఈ హజరత్ కమార్ అలీ దర్వేష్ అనేది ఒక మిస్టీరియస్ దర్గా. ఇది మహారాష్ట్రలోని పూణే నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపూర్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ జరిగే ఉరుసు ఉత్సవం ఎంతో ఫేమస్, ఎందుకంటే ఈ ఫెస్టివల్లోనే ఆ దర్గాలో ఉన్న సుమారు 70 కేజీల బరువున్న ఒక రాయిని భక్తులు అవలీలగా పైకెత్తుతూ ఉంటారు. అంతేకాకుండా దీన్ని విసిరేస్తే గాల్లో ఎగురుతుంది కూడా. అయితే వాళ్ళు ఈ రాయిని అంత ఈజీగా పైకి ఎలా ఎత్తగలుగుతున్నారు, అది గాల్లో ఎందుకు ఎగురుతుందో ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీగా ఉంది. దీని వెనుకున్న స్టోరీ ఏంటంటే, సుమారు 700 సంవత్సరాల క్రితం కమర్ అలీ దర్వేష్ అనే సూఫీ మాంక్ ఇస్లామిక్ మతాన్ని గురించి ప్రచారం చేస్తూ జీవించేవాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. అతని సమాధి ఇప్పుడు మనం చూస్తున్న ఈ దర్గా. ఈ దర్గా లోపల 2 లెవిటేషన్ స్టోన్స్ కూడా ఉంటాయి. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆ 2 రాళ్లను ఎత్తడానికి హజరత్ అలీ ఎంతగానో ప్రయత్నించేవాడు అని. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఫలితం అనేది లేదు. అందుకే ప్రతి సంవత్సరం ఆయన సెరమనీ రోజు 11 మంది తమ ఇండెక్స్ ఫింగర్తో కమర్ అలీ దర్వేష్ పేరు తలుచుకుని ఆ రాళ్లను ఎత్తగానే గాల్లోకి ఒక్కసారిగా లేచి అలానే ఉండిపోతాయి. ఇలా సుమారుగా 5 నుండి 10 అడుగుల ఎత్తు వరకు లేచి నిలబడతాయి. ఈ వింతను చూడడానికి విదేశాల నుండి కూడా చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 10, రామేశ్వరం, తమిళనాడు. మన దేశంలో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో రామేశ్వరం కూడా ఒకటి. ఇది తమిళనాడులోని రామేశ్వరం ఐలాండ్లో ఉంది. ఇక్కడ శివుడు రామనాథేశ్వర స్వామి అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. రామేశ్వరం టెంపుల్ ఇంత ఫేమస్ అవ్వడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి, శ్రీరాముడు లంకలో ఉన్న రావణాసురుణ్ణి చేరుకోవడానికి వానరసేనతో కలిసి ఇక్కడి నుండి శ్రీలంకకు ఒక వంతెనను నిర్మించారు. దీన్నే రామసేతు అని పిలుస్తారు. ఈ వంతెన నిర్మాణానికి ఉపయోగించిన ప్రతి ఒక్క రాయి మీద రాముడి పేరు చెక్కబడి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రాళ్ళు నీళ్ళలో వేస్తే మునక్కుండా దానికి బదులుగా నీటి మీద తేలుతూ ఉండేవని. ఇక రెండోది, రాముడు శివుణ్ణి పూజించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుణ్ణి హిమాలయాల నుండి లింగాన్ని తేవాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆ లింగాన్ని తేవడం ఆలస్యం అవడంతో సీతమ్మ తల్లి ఇసుకతో లింగాన్ని తయారు చేస్తుంది. తర్వాత హనుమంతుడు కైలాసం నుండి జ్యోతిర్లింగాన్ని తేవడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ 2 శివలింగాలు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాయి. ఇక మూడోది, ఈ ఆలయం మొత్తంలో 22 తీర్థాలు ఉన్నాయి. అయితే ఒక తీర్థంలో ఉన్న వాటర్ టేస్ట్ మరొక తీర్థంలో ఉండదు. ఇలా ఇన్ని రకాల వింతలున్నాయి కాబట్టే రామేశ్వరం టెంపుల్ ప్రపంచంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయింది. నెక్స్ట్ నెంబర్ 9, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, మేఘాలయ. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి రబ్బర్ చెట్ల వేర్లతో న్యాచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జెస్. ఈ స్ట్రేంజ్ ప్లేస్ని మనం మేఘాలయలో చూడొచ్చు. జనరల్గా మేఘాలయలో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకే చిన్న చిన్న కాలువలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని క్రాస్ చేయడానికి అక్కడి ప్రజలు ఇలాంటి బ్రిడ్జెస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రూట్ బ్రిడ్జెస్ అనేవి ఎక్కువగా మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ మరియు వెస్ట్ జాండియా హిల్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది హిల్ ప్లేస్ కావడం చేత అడుగడుక్కి పెద్ద పెద్ద వ్యాలీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక తరచూ ఇక్కడ కురిసే వర్షానికి డ్రైన్స్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ లోయల్ని కాలువల్ని దాటేందుకు అటు ఇటు ఉన్న రబ్బర్ చెట్ల వేళ్లను మెలివేసి న్యాచురల్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడి ప్రజలు. అయితే రబ్బర్ చెట్ల వేర్లు మెలివేయడం, అవి వంతెనగా మారడం అనేది ఒకసారిగా జరిగే పని కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే వస్తుంది. ఎందుకంటే ఈ వేర్లు పెరుగుతూ అల్లుకుంటూ పోయి రాళ్ళు మరియు గులకరాళ్లతో కలిసి స్ట్రాంగ్గా మారతాయి. ఇలా మారిన రూట్స్ వంతెనగా తయారవడానికి సుమారుగా 15 సంవత్సరాలు పడుతుంది. ఈ బ్రిడ్జిల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇవి కొన్ని 100 సంవత్సరాల పాటు స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఈ రూట్స్ని ముడివేసి నిచ్చెనలుగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి వంతెనలు మన దేశంలో కేవలం మేఘాలయలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేవు. నెక్స్ట్ నెంబర్ 8, కుల్ధారా, రాజస్థాన్. ఈ కుల్ధారా అనేది ఒక ఘోస్ట్ టౌన్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. పేరుకి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అయినా సరే కేవలం పగలు మాత్రమే ఇక్కడికి టూరిస్టులని అలౌ చేస్తారు. రాత్రి సమయంలో మాత్రం ఎవరిని ఇక్కడ ఉండనివ్వరు. దీనికి రీజన్ ఏంటంటే, రాత్రుల్లో ఈ ఊరు మొత్తం దయ్యాలు తిరుగుతూ ఉంటాయని అక్కడ వారు చాలా బలంగా నమ్ముతారు. రాజస్థాన్లోని ఫేమస్ టూరిజం స్పాట్ అయిన జైసల్మేర్కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ టౌన్ ఉంటుంది.
ఈ ప్రాంతాన్ని మోస్ట్ హాంటెడ్ టూరిజం స్పాట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 19వ శతాబ్దంలో ఎంతో సుసంపన్నమైన ఈ ఊరు ఓ మాంత్రికుడి శాపం వల్ల దయ్యాల దెబ్బగా మారిపోయిందని అక్కడ వారు చెప్తూ ఉంటారు. అప్పటి నుండి ఈ ఊరిలో ఉండడానికి ఎవరూ సాహసం చేయట్లేదు. నెక్స్ట్ నెంబర్ 7, లోక్టక్ లేక్, మణిపూర్. ఈ లోక్టక్ లేక్ అనేది ప్రపంచంలోని వన్ అండ్ ఓన్లీ ఫ్లోటింగ్ లేక్. ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉంది. ఈ లేక్ లో ఐలాండ్స్ తేలుతూ ఉంటాయి, అందుకే దీనిని ఫ్లోటింగ్ లేక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లాలో ఈ అమేజింగ్ లేక్ ఉంది. ఇండియాలో ఉన్న బెస్ట్ టూరిజం పాయింట్స్ లో ఇది కూడా ఒకటి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ లేక్ ఫ్లోటింగ్ ఐలాండ్స్ కి ఫేమస్. పైనుండి చూస్తే ఈ లేక్ మొత్తం ఒక ఐలాండ్స్ గ్రూప్ తో నిండిపోయి ఉంటుంది, కానీ అవి నిజమైన ఐలాండ్స్ కావు. వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఫుండీస్ అనే మొక్కలు ఈ లేక్ లో ఎక్కువ సంఖ్యలో పెరుగుతూ ఉంటాయి. అవి కుళ్ళిపోయినప్పుడు అక్కడి నేల గట్టిగా మారుతుంది. అలా గట్టిపడిన భాగాలు చూడడానికి చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఏర్పడతాయి. ఇవి ఆ లేక్ యొక్క ఫ్లో కి అనుగుణంగా కదులుతూ ఉంటాయి. ఇలా ఫ్లోటింగ్ ఐలాండ్స్ అనేవి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ మొక్కల కారణంగానే లోక్టక్ లేక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందింది. నెక్స్ట్ నెంబర్ 6, మ్యాగ్నెటిక్ హిల్, లడక్. ఇండియాలోని మోస్ట్ అన్యూజువల్ ప్లేసెస్ లో ఈ మ్యాగ్నెటిక్ హిల్ కూడా ఒకటి. ఇది లడక్ లో ఉంది. ఈ మ్యాగ్నెటిక్ హిల్ పైకి కారులో ప్రయాణం చేయాలంటే ఇంజిన్ ఆఫ్ చేసి స్టీరింగ్ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుప ముక్కని అయస్కాంతం ఆకర్షించినట్లుగా కారుని అదే పైకి లాగేసుకుంటుంది. అందుకే ఈ ప్లేస్ ని మిస్టరీ హిల్, మిస్టరీ స్పాట్, గ్రావిటీ రోడ్ లేదా యాంటీ గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కశ్మీర్ లోని లదాక్ ప్రాంతంలో ఉన్న లే కార్గిల్ హైవే మీద 30 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న రోడ్వే ఉంది. ఈ రోడ్డుపై వెళ్లే వెహికల్స్ ని అక్కడ ఉండే మ్యాగ్నెటిక్ హిల్ పైకి లాక్కుంటూ ఉంటుంది. 3,352 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ హిల్ నేచురల్ గానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగి ఉంది. కాకపోతే దీనికున్న ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. ఈ హిల్ యొక్క థ్రిల్లింగ్ ఫినామినన్ కారణంగా ఈ ప్లేస్ వన్ ఆఫ్ ది మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 5, శ్రీ వీరభద్ర టెంపుల్, లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అద్భుతమైన ఆర్కిటెక్చర్ డిజైన్ కి ఫేమస్ అయింది వీరభద్ర టెంపుల్. ఇది లేపాక్షి అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శివుణ్ణి వీరభద్రుడిగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉండే హ్యాంగింగ్ పిల్లర్స్ ఎంతో ఫేమస్. ఈ కారణంగానే ఈ టెంపుల్ వరల్డ్ ఫేమస్ అయింది. అనంతపూర్ జిల్లాలోని లేపాక్షి గ్రామంలో ఉన్న ఈ వీరభద్ర టెంపుల్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న సుమారు 70 పిల్లర్స్ లో ఒక్క పిల్లర్ మాత్రం కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ పిల్లర్ కింద నుండి ఏదైనా ఒక క్లాత్ ని ఒకవైపు నుండి మరోవైపుకు తీయచ్చు. అయితే ఈ పిల్లర్ సీక్రెట్ ఏంటో ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉంది. ఈ అద్భుత స్తంభాన్ని చూడడానికి ప్రతిరోజు దేశ విదేశాల నుండి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 4, చండీపూర్ బీచ్, ఒడిశా. ఇండియాలో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ బీచ్ల్లో ఈ చండీపూర్ బీచ్ కూడా ఒకటి. ఇది ఒడిశా స్టేట్ లో ఉంది. బేసిక్ గా ఈ బీచ్ ని హైడ్ అండ్ సీక్ బీచ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే రోజుకి 2 సార్లు ఈ బీచ్ కనిపించకుండా మాయమవుతుంది. ఒడిశాలోని భువనేశ్వర్ నుండి నేషనల్ హైవే 5 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే బాలసూర్ జిల్లా యొక్క రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. అయితే ఇది మిగిలిన బీచ్ల్లాగా అన్ని వేళల్లో కనిపించదు. ఒకసారి చూస్తే ఉన్న బీచ్ మరొకసారి చూస్తే ఉండదు. రోజుకి 2 సార్లు ఇలా కనిపించకుండా మాయమైపోతుంది. అందుకే దీన్ని హైడ్ అండ్ సీక్ బీచ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక అన్యూజువల్ నేచురల్ ఫినామినన్ గా చెప్పుకోవచ్చు. ఈ బీచ్ లో అలలు సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల పైకి లేచి తర్వాత పూర్తిగా ఫ్లాట్ అయిపోతాయి. ఈ స్ట్రేంజ్ ఈవెంట్ ని చూడడానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాకపోతే చాలా మందికి ఈ మిస్టీరియస్ బీచ్ గురించి ఇంకా తెలియదు. నెక్స్ట్ నెంబర్ 3, కర్ణిమాత టెంపుల్, రాజస్థాన్. ఈ కర్ణిమాత టెంపుల్ అనేది ప్రపంచంలోని వింతైన దేవాలయాల్లో ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ టెంపుల్లో విచిత్రంగా ఎలుకల్ని పూజిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే విజిటర్స్ ఎవరైనా సరే వీటికి ఆహారాన్ని పెట్టి వాటి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ వద్ద ఉంది ఈ కర్ణిమాత టెంపుల్. ఈ టెంపుల్లో దాదాపుగా 20,000కు పైగా ఎలుకలు ఉంటాయి. వీటిని కబ్బాస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి ఆలయ ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంటాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు వీటికి పాలు పోసి పూజిస్తారు. పురాణాల ప్రకారం చూస్తే ఈ ఆలయంలో ఎలుకల్ని పూజించడానికి ఒక చరిత్ర కూడా ఉంది. 14వ శతాబ్దంలో జన్మించిన కర్ణిమాతని దుర్గాదేవి యొక్క ప్రతిరూపం అని పిలుస్తూ ఉంటారు. ఈమె దాదాపుగా 150 సంవత్సరాలు జీవించిందని చెప్తూ ఉంటారు. కర్ణిమాతకి చిన్నతనం నుండి ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ వల్ల ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవారు. ఓ రోజు అకస్మాత్తుగా కర్ణిమాత అదృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. తర్వాత ఒకరోజు కర్ణిమాత ప్రత్యక్షమై భక్తులతో ఇలా అంది,
ఇతని వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా తిరిగి ఎలుకలుగా పుట్టి ఆలయంలోనే ఉంటారని, వారిని పూజిస్తూ ధన్యులు కండి అని చెప్పింది. అప్పటి నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో ఎలుకలు తిరగడం, ప్రజలు వాటిని పూజించడం ఆనవాయితీగా మారింది. నెక్స్ట్ నెంబర్ 2, బంగార్ ఫోర్ట్, రాజస్థాన్. ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసుల్లో ఈ బంగార్ ఫోర్ట్ కూడా ఒకటి. ఇది రాజస్థాన్ స్టేట్లో ఉంది. ఇక్కడ జరిగే మిస్టీరియస్ ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని సూర్యాస్తమయం అయిన తర్వాత విజిటర్స్ ని బ్యాన్ చేస్తూ ఉంటారు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఉన్న 17వ శతాబ్దపు కాలం నాటి ఈ కోట తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. అయితే ఇంత అందమైన కోట వెనుక ఒక భయంకరమైన నిజం కూడా దాగి ఉంది. ఇది మోస్ట్ హాంటెడ్ ప్లేసుల్లో ఒకటి. ఈ కోట గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం చూస్తే ఈ కోట ప్రాంతంలో బాబా బాలక్నాథ్ అనే ఒక సెయింట్ నివసించేవాడంట. కోట ఆవరణలో ఉన్న ఏ ఇల్లైనా సరే తన ఇంటి కంటే ఎత్తుగా ఉండకూడదని, ఒకవేళ అలా ఉంటే ఆ ఇంటి నీడ అతని మీద పడితే ఆ ఫోర్ట్ టౌన్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుందని శపించాడు. మరో స్టోరీ ఏంటంటే, సిన్హాయ్ అనే ఒక మెజీషియన్ రత్నవతి అనే బంగారు యువరాణితో ప్రేమలో పడ్డాడంట. ఒకరోజు ఆమెకు మంత్రించిన కషాయాన్ని ఇచ్చాడు. అది తెలుసుకున్న ఆమె దానిని రిఫ్యూజ్ చేయడమే కాకుండా అతన్ని చంపేసింది. అప్పటి నుండి ఈ కోట లోపల ఆత్మలు తిరుగుతూ ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. మీరు గమనిస్తే ఇది ఇంచుమించు తెలుగులో వచ్చిన అరుంధతి స్టోరీకి సిమిలర్ గా ఉంటుంది. ఫైనల్గా 1, రూప్కుండ్, ఉత్తరాఖండ్. ఈ రూప్కుండ్ అనేది మనిషి స్కెలిటన్స్ తో నిండిపోయి ఉన్న ఒక గ్లేషియర్ లేక్. ఇది ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉంది. ఈ లేక్ లో ఉండే మానవ అస్థి పంజరాల స్టోరీ ఎవరివో ఎప్పటివో ఇప్పటికీ మిస్టీరియస్ గా మిగిలిపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాలకి 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ ఈ రూప్కుండ్. ఇది రిమోట్ ఏరియా మాత్రమే కాకుండా వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ కూడా. ఈ లేక్ మొత్తం ఐస్ తో కప్పబడి ఉంటుంది. అందుకే ఈ లేక్ చాలా సాధారణంగా ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ గా ఉంటుంది. ఈ లేక్ లో సుమారుగా 300 హ్యూమన్ స్కెలిటన్స్ వాటర్ లోపల మంచు కింద బరీ అయి ఉంటాయి. మంచు కరిగినప్పుడు మాత్రమే వాటిని మనం చూడగలుగుతాం. పురాణాల ప్రకారం చూస్తే ఈ స్కెలిటన్స్ మొత్తం 9వ శతాబ్దానికి చెందినవని చెప్తూ ఉంటారు. అప్పటి కనౌజ్ రాజు అతని ఆర్మీతో కలిసి ఒక తీర్థయాత్రకు వెళ్తుండగా ఒక పెద్ద ప్రళయం వచ్చి అందరి ప్రాణాలని తీసిందని చెప్తూ ఉంటారు. అప్పటి నుండి వారి అస్థిపంజరాలు ఈ లేక్ లోపలే బరి అయి ఉన్నట్లుగా సైంటిస్టులు చెప్తున్నారు.